హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అను కిచెన్ అండ్ బ్లాక్స్ నేను మీ అను అందరు ఎలా ఉన్నారండి బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు వీడియో ఏంటి అంటే పకోడి మీకు చూస్తుంటే అర్థమైపోతుంది కదా పకోడి అని అయితే అందులో గ్రీన్గా ఉంది ఏంటి అని ఆలోచిస్తున్నారా ఏం లేదంటే పాలకూర పకోడి అయితే చేశారనమాట చాలామంది ఆకూరలు తోడడానికి ఇష్టపడరు కదా అలాంటి వాళ్ళకి ఇలా చేసేస్తే చాలా బాగుంటుంది మెయిన్ ఇది మంచి ఈవినింగ్ స్నాక్ రెసిపీ అనమాట టీ టైం అయినా సరే లేదంటే సడన్గా గెస్ట్లు వచ్చినప్పుడైనా సరే ఇలా డిఫరెంట్గా చేసి పెట్టండి చాలా అంటే చాలా బాగుంటుంది చాలా హెల్దీ కూడా నాకు తెలిసి ఇది అయితే ప్రతి ఒక్కరికి నచ్చుతుంది తప్పకుండా ట్రై చేసేయండి అయితే దీన్ని ఎలా తయారు చేసే ఏంటి అనేది ఏమాత్రం ఆలోచన చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి దీనికోసమైతే నేను ముందుగా పాలకూర అనేది నీట్గా కడిగేసానండి ఉప్పు పసుపు అనేది వేసి కడిగి ఆ తర్వాత ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట ఆకూరలు అనే కాదు ఏ వెజిటేబుల్స్ అయినా సరే ముందుగా ఒక పది నిమిషాల ముందు కొంచెం ఉప్పు పసుపు అనేది వేసి నానబెట్టుకోవడం చాలా మంచిదండి ఎందుకంటే ఆకుకూరలకైనా వెజిటేబుల్స్ అయినా సరే ఫ్రూట్స్ అయినా సరే చాలా ఎక్కువగా మందు అనేది కొట్టేస్తారన్నమాట వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మందు కొట్టేస్తారు కాబట్టి మనం దాన్ని క్లీన్ చేసుకోవడం చాలా కష్టం కాబట్టి అలా నానబెట్టామంటే చాలా వరకు బ్యాక్టీరియా అనేది డెడ్ అయిపోతుంది అనమాట ఆ తర్వాత ఈ విధంగా కట్ చేసిన తర్వాత అందులో అయితే నేను ఉల్లిపాయలు అనేది ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకున్నాను అనమాట మనకి పొకోడీలోకి ఈ విధంగా పొడవుగా కట్ చేసుకుంటేనే మనకి బాగుంటుందండి ఉల్లిపాయలు అనేది మీస్ట్ ఎన్నైనా వేసుకోవచ్చు ఆ తర్వాత పచ్చిమిర్చి అనమాట ఒక నాలుగు పచ్చిమిర్చి వరకు నాలుగైదు పచ్చిమిర్చి వరకు నేను చిన్న చిన్నగా కట్ చేసి వేసుకున్నాను ఆ తర్వాత కొంచెం కొత్తిమీర మన పాలకూర వేసిన ఏది వేసినా సరే కొత్తిమీర అనేది వేస్తే దాని టేస్టే వేరేండి ఆ తర్వాత కరివేపాకు మంచి ఫ్లేవర్ కోసం అనమాట ఈ ఉల్లిపాయ అనేది మీస్ట్ ఎంత వేసుకున్న నాకైతే ఈ గిన్నె అనేది పూర్తిగా నిండిపోయింది కదా ఇంకా మిగిలిన ఏమేసుకున్నా సరే బయటకు వచ్చేస్తే కలపడం వీలుగా ఉండదని కొంచెం పెద్ద గిన్నెలకైతే ఈ విధంగా మార్చేసుకున్నాను అనమాట ఈ విధంగా మార్చేసిన తర్వాత ఇప్పుడైతే ఇందులోనే చెనగపిండి అయితే వేసుకుంటున్నాను ఒక నాలుగు స్పూన్ల వరకు వేసుకుంటున్నాను మీ ఇష్టం శనగపిండి బైండింగ్ ఎంత కావాలనేది ఆ తర్వాత వరిపిండి అనమాట అదేనండి బియ్యం పిండి ఉండదు కదా అది కూడా ఒక నాలుగు స్పూన్ల వరకు వేసుకుంటున్నాను అనమాట ఇంకా కావాలంటే బియ్యం పిండి ఇంకా కాస్త ఎక్కువ వేసుకున్న పర్వాలేదండి శనగపిండి కన్నా బియ్యం పిండి ఎక్కువగా ఉంటేనే మనకి పకోడీ అనేది గట్టి క్రిస్పీగా గట్టిగా వస్తుంది అనమాట చాలా బాగా వస్తుంది ఆ తర్వాత అయితే ఇందులోకి కొంచెం టేస్ట్ సరిపినంత కారం వేసేసుకుందాం కారం అయితే నేను తక్కువగానే వేసుకుంటున్నాను ఎందుకంటే పచ్చిమిర్చి అనేది కొంచెం ఎక్కువగా వేసుకున్నాను కదా అందుకోసమని ఆ తర్వాత లైట్గా పసుపు కూడా వేసుకుంటున్నాను ఆ తర్వాత అయితే ఉప్పు అనమాట కొంచెం టేస్ట్కి సరపడంత ఉప్పు వేసుకోండి కొంచెం తక్కువ వేసుకోండి ఎందుకంటే పాలకూరలో ఉప్పు అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఉప్పు అనేది కొంచెం చూసి వేసుకుంటే బెటర్ అనమాట ఆ తర్వాత ఇది కొంచెం గరం మసాలా వేసుకుంటున్నాను నేనైతే ఇది పింక్ సాల్ట్ అనమాట అందుకే కలర్ అనేది అలా ఉంది మీరు ఏది ఉంటే అది వేసుకోండి ఆ తర్వాత కొంచెం ఇంగువ శనగపిండి వాడామంటే కంపల్సరీ ఇంగువ అనేది వాడాల్సిందే లేదంటే కడుపు అనేది అప్సెట్ అవుతుంది చాలా మందికి శనగపిండి అనేది పడదు కదా అందుకోసం ఇంగువ వేయడం వల్ల ఏంటంటే అటువంటి ప్రాబ్లం ఏది రాకుండా ఉంటుందన్నమాట ఆ చివరికి అయితే ఇంకా అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాను అది అయితే ఒక స్పూన్ ఆ స్పూన్ అలా అంటే కలుపుకున్న దాన్ని బట్టి ఫ్లేవర్ బట్టి వేసుకొని ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసేసుకుందాం ముందే దీన్ని వాటర్ అనేది వేయట్లేదు ఎందుకంటే పాలకూరలో కొంచెం తడి అనేది ఉంటుంది కాబట్టి కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ అనేది వేసుకొని నేను కలుపుకున్నాను అనమాట ఎందులోని మీకు ఉల్లిపాయలు అనేది ఎక్కువగా వేసుకోవచ్చు తక్కువగా వేసుకోవచ్చు ఎక్కువగా వేసుకున్నా చాలా బాగుంటుందండి గట్టిపోకడి కాబట్టి బాగుంటుంది పిండి కూడా కలిపిన తర్వాత మీకు సరిపింది లేని చూసి అడ్జస్ట్ చేసుకొని ఇంకా వరిపిండి అయితే వేసుకోండి శనపిండి అవసరం లేదు శనపిండి అయితే సరిపోతుంది ఒకవేళ మీకు ఇంకా సరిపోలేదు అంటే కనుక కొంచెం వరిపిండి వేసుకోండి బాగుంటుంది చన కన్నా వరిపిండే బాగుంటుంది అన్నమాట ఇందులోకి ఈ విధంగా కొంచెం గట్టిగా అయితే కలుపుకోవాలి మెత్తగా అయితే వాటర్ అయితే ఎక్కువ ఆగనావు కానీ వాటర్ ఎక్కువ ఉంటే కనుక మనకి మెత్తన పొగడులో వచ్చేస్తుంది అంతగా బాగుంది అనమాట ఇది గట్టి పొకోడీలా చేసుకుంటేనే బాగుంటుంది ఆకూరత ఏ పకోడి అయినా సరే ఈ విధంగా మొత్తం అంతా మిక్స్ చేసిన తర్వాత లోపు అయితే ఒక కడాయి అనేది పెట్టుకొని ఆయిల్ అనేది వేసుకున్నాను డీప్ ఫ్రై కోసం అని చెప్పి మనము ఆల్రెడీ మిక్స్ చేసుకున్న పొగడు పేస్ట్లో అయితే కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలండి అందుకోసం అని చెప్పి నేను వేడి అనేది చేసుకున్నాను నూనె నూనె వేడి చేసాక ఒక రెండు స్పూన్ నూనె అయితే ఆ పొగడు మిక్స్లో అయితే వేసేసి కలుపుకున్నాను అనమాట ఈ వేడి నూనె వేయడం వల్ల ఏంటంటే మనకి చాలా గొల్లగా క్రిస్పీగా వస్తాయి అనమాట కంపల్సరీ వేడి నూనె అనేది వేసుకోండి చాలా బాగుంటుంది ఆ తర్వాత ఇలా వీడెక్కిన తర్వాత కొంచెం కొంచెంగా పొగడు ఇలాగైతే నేను వేసేసుకుంటాను అనమాట చిన్న చిన్నగా వేసుకోండి చక్కగా వేగితే మనకి తినడానికి కూడా బాగుంటుంది అనమాట క్రిస్పీ క్రిస్పీగా తినడానికి చాలా బాగుంటుంది మెయిన్ ఇందులో ఏంటంటే ఉప్పు అనేది చూసి వేసుకోండి పాలకూరలు ఉప్పు శాతం చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఉప్పు అనేది కాస్త చూసి వేసుకోండి అడ్జస్ట్ చేసి వేసుకోండి తర్వాత పిండి అనేది మీ ఇష్టం పిండి బియ్యం పిండి ఎంత వేసుకుంటారనేది అనేది మీ బైండింగ్ తగ్గట్టు మీరు ఒకసారి వేసిన తర్వాత మీకే అర్థమైపోతుంది చూసి దాన్ని బట్టి వేసుకోండి నేను వేసుకుంది అయితే నాకు సరిపోయింది ఇదైతే హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసేసుకోవచ్చండి లో పెట్టుకోవాలి మీడియల్ పెట్టుకోవాలి ఇలాంటిది ఏమీ లేదు హై ఫ్లేమ్లోనే చక్కగా ఈ విధంగా ఫ్రై చేసేసుకుంటే మంచి ఈవినింగ్ స్నాక్ రెసిపీ అండి ఆయనతో పాటు చాలామందికి టీ తాగే అలవాటు ఉంటుంది కదా నాకైతే లేదు మామూలుగా చెప్తున్నాను చాలా మందికి టీ కాఫీలు తాగే అలవాటు ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళు చక్కగా టీ చేసుకొని ఈ పొకోడు వేసుకొని అలా ఆరు బయట కూర్చొని ఆరుబైట అవ్వచ్చు లేదా మేడ మీద అయినా సరే చక్కగా అలా కూర్చొని తింటూ ఉంటే సూపర్ ఉంటుంది కదా చక్కగా కబుర్లు చెప్పుకొని చేసుకుంటే ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని అయితే తీసేసాను ఆ తర్వాత ఇంకొంచెం కూడా వేసేసి మీకు చూపిస్తాను ఇలాగే నేను మొత్తం అన్నీ కూడా అన్నీ కూడా వేసేసిన తర్వాత మీకు అయితే చూపిస్తాను ఈ అయితే నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఒక బెలసే వస్తుంది కదా అది కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు నోటిఫికేషన్ అనేది వస్తుంది యాక్టివేట్ చేశాక ఆల్ అనే ఆప్షన్లని అయితే మీరు క్లిక్ చేయడం మర్చిపోవద్దు ఇంకేంటి మీరు వీడియో చూసిన తర్వాత ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేస్తేనే కదా నా వీడియో పది మందికి షేర్ అవుతుంది మీరు లైక్ చేయకుండా అలా వీడియో చూసి వదిలేసారంటే కనుక నాకు ఏమాత్రం యూజ్ ఉండదు ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేస్తే నాకు వీడియో పది మందికి షేర్ అవుతుంది ఇంకా మంది కూడా లైక్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది కదా అలాగే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఒకవేళ ఇది నచ్చకపోతే ఎందుకు నచ్చలేదని కూడా నాకు కామెంట్ చేయండి ఎందుకంటే మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు తెలుస్తుంది మీకు ఎలా నచ్చుతుంది ఎలా నచ్చలేదు అసలు ఏంటి ప్రాబ్లం అనేది తెలుస్తుంది కాబట్టి ఇంకా నేను బెటర్గా చేయడానికి ఒక అవకాశం అయితే నాకు ఉంటుంది అనమాట అయితే నేను చేసేసిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే టిష్యూ వేసుకుని ప్లేట్లోకి అయితే తీసుకున్నాను కదా అయితే మీకు చూపిస్తున్నాను ఆ తర్వాత వేరొక ప్లేట్లో కూడా మార్చేసి మీకు అయితే చూపిస్తాను ఇదైతే చాలా చాలా బాగుందండి నాకైతే సూపర్గా నచ్చింది నాకే కదా మా ఇంట్లో అందరికీ కూడా చాలా బాగా నచ్చింది చేసినంతసేపు పట్టలేదు వాళ్ళు ఖాళీ చేసేయడానికి ఈ ప్లేట్ ఫోటో జస్ట్ ఇలా వీడియో కోసం అని చెప్పి కొంచెం సేపు అయితే నేను ఉంచాను అనమాట మిగిలిన వాళ్ళకి ఇచ్చేసి ఆ కొంచెం మటుకు వీడియో కోసం ఇలా కొంచెం ఉంచాను ఇదైతే ఈరోజు రెసిపీ ఇది మీ అందరికీ నచ్చిందని అంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే బాయ్ బాయ్